महबूब नगर जिला चिन्नचिंतकुंट मंडल में श्री कुरुमूर्ति स्वामी जात्रलो पिरमिड स्पिरिचुअल सोसाइटी मूवेंट वारु आध्वर्यंलो धान्यं एला चेयाली धान्यं वल्ल कलिगे लाभालु अहिंसा धर्मं गुरिंची भक्तुलकु करपत्राल द्वारा अवगाहन कल्पिस्तुन्नारु। ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు। दिव्य ఆశీస్సులతో వారి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ధ్యాన జగత్ అహింసా జగత్ పిరమిడ్ జగత్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాల ద్వారా ఈ ప్రపంచాన్నంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంగా తయారు చేయాలి। ఒక మెరుగైన సమాజం కోసం మెడిటేషన్ అనేది అందరి లోపలికి వెళ్ళాలి। ధ్యానం చేయడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎన్నో విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి। మెడిటేషన్ ని చిన్న పిల్లల నుంచి ముసల్వాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు రోజుకి ఎన్నిసార్లైనా చేయొచ్చు। మెడిటేషన్ అనేది ముఖ్యంగా విద్యార్థులకైతే చాలా మంది విద్యార్థులకి ఏకాగ్రత సమస్య ఉంటుంది, జ్ఞాపకశక్తి సరిగ్గా ఉండదు, అలాగే చాలా మందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉండదు। కానీ మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది, అలాగే మన రైట్ బ్రెయిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది। కాబట్టి విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వాళ్ళకి కలుగుతాయి। స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా ఆత్మవిశ్వాసం గల కొంతమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అని చెప్పి వివేకానంద గారు చెప్పారు। కాబట్టి విద్యార్థులు వాళ్ళ జీవితంలో ఏది సాధించాలన్నా కూడా వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి అంటే మెడిటేషన్ ద్వారా వారికి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది। కాబట్టి తప్పకుండా విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు। అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్, స్ట్రెస్ అని, ఒత్తిడి అని, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని ప్రతి ఒక్కరూ కూడా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు। మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి మానసిక ప్రశాంతత వైపుగా మనం వస్తాం। ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఏం చెప్పారంటే మనకు వస్తున్న జబ్బులలో 75% రోగాలు సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే మానసిక జనిత రోగాలు అంటాం। మెంటల్ టెన్షన్స్ వల్ల, మెంటల్ స్ట్రెస్ వల్లనే 75% రోగాలు మనకు వస్తున్నాయి। కాబట్టి ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత రావడం వల్ల ఆ 75% రోగాల నుంచి మనం బయటకు వస్తాం అన్నమాట। ఆ రకంగా మెడిటేషన్ వల్ల సంపూర్ణ ఆరోగ్యం కానీ, ఏకాగ్రత కానీ, ప్రశాంతత కానీ, జ్ఞాపకశక్తి కానీ, ఆత్మవిశ్వాసం కానీ, అలాగే ఆత్మజ్ఞానం అంటే ఏంటో కూడా మనకు తెలుస్తుంది। అసలు నేను ఎవరిని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, అసలు పర్పస్ ఏంటి, భగవద్గీతలో ఏం చెప్పారు, వేదాల్లో ఏం చెప్పారు, ఉపనిషత్తులో ఏం చెప్పారు, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మన ఋషులు ఏం చెప్పారు, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సత్యాలు కూడా ధ్యానం చేయడం వల్ల తెలుస్తాయి। తద్వారా మన పుట్టుకకు అర్థం ఏంటి, మన పర్పస్ ఏంటి, మరణం తర్వాత అసలు ఏం జరుగుతుంది, స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు ధ్యానం చేయడం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా తెలుసుకుంటాం। అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏవైతే శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో ఇక్కడికి మరి ఎన్నో ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు। కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లల నుంచి ముసల్వాళ్ళ వరకు ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి, అలాగే అహింస యొక్క ఆవశ్యకత గురించి మేము వారికి చెప్తున్నాము। అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాల కన్నా కూడా అత్యంత గొప్పదైన ధర్మం ఏంటి, ఉన్నతమైన ధర్మం ఏంటి, పరమోత్కృష్టమైన ధర్మం ఏంటి అంటే అహింసా ధర్మం। అహింస ధర్మం అంటే ఏ మనిషిని, ఏ ప్రాణిని, ఏ జంతువుని, ఏ పక్షిని కూడా మనం హింసించకపోవడం, చంపకపోవడం, బాధ పెట్టకపోవడం। ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తుంది। అన్ని ధర్మాల కన్నా గొప్పదైన ధర్మం ఏంటి, ఉన్నతమైన ధర్మం ఏంటి అంటే అహింసా ధర్మం। అంటే ఏ ప్రాణిని, ఏ నమస్తే సార్, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులకు, మీడియా మిత్రులకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గత 30 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి, శాకాహారం గురించి ఎన్నో ఊర్లలో పిరమిడ్ మాస్టర్స్ అందరు కలిసి ఏకదాటిగా వాళ్ళ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం। ఎంతో అద్భుతంగా గురువుగారు ధ్యాన శక్తి యొక్క ఆవశ్యకతని మనందరికీ వెలుగు చాటి చెబుతున్నారు।
ఎన్నో వేల సంవత్సరాలుగా గురు పరంపరలో ఎంతోమంది మహాత్ములు కూడా హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ వందల సంవత్సరాలు బతుకుతున్నారు. వారు ఎలా బతుకుతున్నారంటే అహింస ద్వారా, శాకాహారం ద్వారా ఎంతోమంది ధ్యానం చేసుకుంటూ చాలా యోగులుగా ఉన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కూడా అదేవిధంగా శాకాహారాన్ని ధ్యానాన్ని ప్రచారం చేస్తూ ఉంది. ఊరు ఊరా వాడవాడ ఎక్కడికక్కడ పిరమిడ్లో ధ్యానం చేస్తే అద్భుతమైన మనకు అనంతమైన శక్తి వస్తుంది. అది నాకు మేమే నిదర్శనము. ఎన్నో వ్యాధుల నుండి బయటపడి 12 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వరకు నో డాక్టర్ నో మెడిసిన్ అనే కాన్సెప్ట్లో ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ధ్యాన శక్తితోనే నయం చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఈ కురుమూర్తి జాతరలో ఈ కురుమూర్తి రాయుడి సమక్షంలో ఎందరికో మహాన్ భావులకు అందరు కరపత్రాలు పంచుతూ 11 రోజుల నుండి ఈ పాలమూరు ఉమ్మడి జిల్లా ఆత్మకూరు ఈ అమరచింత మాస్టర్స్ అందరి సమక్షంలో ధ్యానం చేసుకుంటూ కరపత్రాలు పంచుతూ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు భూమండలం కోసం. థ్యాంక్ యూ సార్. ఇలాగే అందరికి కూడా మనందరము ఈ ధ్యానాన్ని అహింసని పంచి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం ఆవశ్యకతను తెలియజేస్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంకా ముందు ముందుగా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తుంది అని భావిస్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క లక్ష్యము ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరము స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నాం. అలా ఆ సందర్భానుసారం ఈరోజు మేమందరం కూడా ఈ 11 రోజుల ధ్యాన మహాయజ్ఞం గురుమూర్తి జాతరలో చేయడం అనేది ఇది ఒక పూర్వజన్మ సూత్రంలా భావిస్తూ థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకు శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, ధ్యాన జగత్ కి. ప్రోగ్రామ్ అందరికొచ్చింది రాను కానీ నా పేరు హాజమ్మ. ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాము. 5 జిల్లాల్లో 250 గ్రామాలలో జోగిని, దేవదాసి, బాల వివాహాలు, మూఢనమ్మకాలు, అదేవిధంగా టెలిమెడిసిన్, దీనికోసం మేము వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి కురుమూర్తి జాతరలో మేము అవేర్నెస్ క్యాంప్ కూడా పెడతాం, ర్యాలీలు కూడా చేస్తాం, ఇక్కడున్న ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఎందుకంటే ఈరోజు మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా చాలా వెనుకబడింది, లేబర్ జిల్లాగా, మూఢనమ్మకాల జిల్లాగా ఉంటుంది. కాబట్టి ఇవన్నింటి నిర్మూలన చేసి ఆత్మగౌరవంతో జీవించే విధంగా మరి కురుమూర్తి భక్తులందరికీ కూడా చట్టాలపై అవగాహన తీసుకురావాలని మరి డిఆర్డిఏ నుంచి మన కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు ఇక్కడ కళాజాతర కూడా వేయడం జరిగింది, మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రజల చైతన్యవంతమయ్యి ఆత్మగౌరవంతో కురుమూర్తి జాతరలో మరి పూజలు జరుపుకోవాలని కూడా మేము ఉద్దేశపూర్వకంగా కోరుకుంటున్నాము. అయితే ఈ జాతర పేరుతో ఆడపిల్లల్ని జోగినిగా, బస్విన్గా మార్చడం, అదేవిధంగా బాల వివాహాలు చేయడం, మానవ అక్రమ రవాణాకి గురి చేయడం, మరి అదేవిధంగా భ్రూణ హత్యలు, ఆడపిల్ల పుట్టిందని భ్రూణ హత్యలు చేయడం, ఇలాంటి మూఢ నమ్మకాలు ఎవరు నమ్మొద్దని మేము జాతరలో అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కురుమూర్తి జాతర ప్రతి నెల రోజుల వరకు గ్రౌండ్లో కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు మెయిన్ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి మేము చేయడం జరుగుతుంది. అదే బాలకార్మిక వ్యవస్థ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. మూఢ నమ్మకాలు విడిచి మనిషి మనుషులుగా మారి అందరు చైతన్యం కావాలని ప్రధానంగా ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా స్పెషల్గా మరి ఆర్టీ న్యూస్కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన జిల్లాలో మనకు రావడం చాలా అదృష్టము. కాబట్టి అందరికీ పేరు పేరున మా ఆర్గనైజేషన్ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.